దివాళీ అంటే ఎందుకు జరుపుకుంటారు? దివాళీ ఎందుకు జరుపుకుంటారు? దీపాలు అండి, దీపాలు అండి. కింద రాకెట్ పెడితే మీది అదొకటి, కింద రాకెట్ పెడితే మీది అదొకటి. సో మీ ఫ్రెండ్స్ అంట తెలుసా ఆయన ఎవరు? ఎవరు? నా పేరు చెప్పు, నా పేరు చెప్పు. ఆయన పేరు చెప్పలే, అంటే నీకు తెలివా అన్నాడు. అదే చెప్పలేరా, చెప్పలేరా, నా పేరు చెప్పిన మనము అవన్నీ చెప్పలేను. అనిల్ తూపు గారి ఎవరు మాది? వెంకటపురం అనిల్ అంటారు తెలుసు. మా అమ్మాయి ఎక్కడ ఉంటది? ఏ అవన్నీ ఎందుకు రా, ఇప్పుడు నీకు పటాకీలు అలసవగలవా? పటాకీలు అలసవగలవా? ఇప్పుడు కాల్దాం. ఇప్పుడు ఇప్పుడు దివాళీ అయిందా? దివాళీ అయిపోయిందా? ఉందా? ఇప్పుడు అయిపోలే ఇంకా. దివాళీ దివాళీ అంటే ఎందుకు జరుపుకుంటారు? దివాళీ ఎందుకు జరుపుకుంటారు? దీపాలు అండి, దీపాలు అండి. ఎక్కడ దొరికావురా స్వామి నువ్వు నాకు? అదే ఏంటిదా? అది కాదురా, పటాకీలు ఎందుకు కాలుస్తారు? ఎందుకు కాలుతారా? మన ఏ పండుగ వస్తే అప్పుడు కాలుతారు, మన ఏ పండుగ వస్తే అప్పుడు కాలుతారు. నిజమే నాదే పాపం. ఏం కావాలి? అంటే చాలా రోజుల తర్వాత మళ్ళా లక్ష్మి అంటే మామతో దివాళీ సెలబ్రేషన్ ఎట్లా జరుపుకుంటాం? ఏం లేదు, పటాకీలు అయితే మేము ఇప్పుడు టైం చూసినట్టయితే 3 అవుతుంది, 3 అవుతుంది మనకి. మనం 3 అవుతుంది ఒకటి అవుతుంది. సో పటాకీలు అన్నీ అయితే మేము తెచ్చుకున్నాము. సో కాలుదాం మనము. ఇప్పుడు ఉల్లిగడ్డ బాంబు కాలుతాం. ఉల్లిగడ్డ బాంబు నేను తేలే, ఉల్లిగడ్డల బాంబు నేను తేలే. మరి పట్టుకోవద్దు. తోక పటాకీలు, సుతిల డబ్బాము, కింద రాకెట్ పెడితే మీది అదొకటి, కింద రాకెట్ పెడితే మీది అదొకటి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇంకా చిన్న చిన్నది తెచ్చిన బాములు అది కాలుస్తాం. కలుదామా? ఇప్పుడు కాలుతాం. ఇప్పుడు ఫస్ట్ ఏ కూడా తోక పటాకీలా? తోక పటాకీలు ఫస్ట్. చలో రైట్, ఇంకో ప్యాకెట్ అయితే స్టాండర్డ్. సో నాడు ఆడదామా? ఆడదాం. ఇప్పుడు చలో రా. నా మీద పటాకీలు వేసినావు అనుకో, పడితే మళ్ళా అయ్యోగా కాదు వేయొద్దు. సో ఏ మళ్ళా కాలుస్తుండీడు. కాలు కాలు, అది బత్తి తీయకుండా ఎగిరేస్తుండు. అరే అంకుల్ రారే రే, అరే ఈయన పడ్డరా. నమస్తే. తెలుసా ఆయన? మా చంద్రబాబు వాళ్ళ కొడుకు, మా అన్న, మా ఫ్రెండ్ అవుతాడు. సో అట్లా అన్నమాట. అరే నవ్వుతున్నదిరా. అరే నువ్వు తోక తీసి కొట్టు, తోక తీసి కొట్టు. అరే అరే చెట్ల, అరే అమ్మరా బయ్, ఏంద్రా నువ్వు? పటాకీ మస్తు రాకెట్ కావాలని ఒకటి. ఏ ఫోన్ మీద అయ్యవచ్చు మళ్ళీ మళ్ళీ ఇట్లా పట్టుకో. అన్న ఇప్ప ఒకటి కాలేదు, ఒకటి కాలేదు తెలుసా? నా దగ్గర పెట్టేందుకు అయ్యా అన్న. ఇప్పుడు
అది కాదు నేను ఏం చెప్తున్నా అంటే ఒక రాకెట్ మన పెడదాం ఆ దగ్గర పోతుంది మన దగ్గర పోతుంది చూద్దాము ఇది ఒక పడకి అయితే రాదు మన తెలియకుండా ఒక చిన్న లడి పెడతా ఇంకా లావు చూడరాది అరే జరుగు రాదు ఇదేంది లడీలు సరే పెట్టు అది పెట్టద్దు అది అవునా ఒకసారి ఇస్తున్నాను లడీ అయ్యో తెలుసు కదా అది ఎంత అది 10 రూపీస్ 10 రూపీస్ కాదు 20 రూపీస్ కాదు ఇది సోమ్ ప్యాకెట్లు ఇది కాదు ఇది సోమ్ ప్యాకెట్లు ఇది కలర్ కలర్ సోంపులు ఉంటాయి తినాలి దీంతో ఇప్పుడు ఈయన తిన పెడతా చూడు చూపిస్తా చూసావా ఒకసారి పిచ్చా చూపిస్తా కావాలి చింపకు చింపకరా చింపుతానే ఉంటాను చూసినా ఎట్లా వెళ్ళిందో ఏంటి జల్దీకరా జల్దీకరా అరే నువ్వు ఏం చేయమని ఇస్తలేదా ఇస్తా ఇవి కరెక్ట్ దీనిలో ఎన్ని ఒక 50 పీసెస్ ఉంటాయి ఇది పాపప్ దీంతో ఏం ఏం కాదు నాకు తెలుసు ఓకే డాడీ ఇది అయిపోయింది పాపప్ నెక్స్ట్ ఏం కలుద్దాం చాలా ఇంకా కొన్ని బాంబులు తెచ్చిన కింగ్ కాంగ్ మళ్ళీ ఒక రాకెట్ లక్ష్మీ లటం ఒకటేమో పిట్టే బాంబు ఇది రాగానే ఇంకా ఫన్ ఉంటుంది మంచి టైం పాస్ చేద్దాం దీంతో కొన్ని ఎందుకంటే నైట్ అయితే మంచిగా కావచ్చు పటాకీలు కానీ నైట్ కాదు కదా సో ఈ ఆఫ్టర్నూన్ టైం ఇది అందరూ అంటుకోరు మేము బాంబులు పెడుతాము సో చలో ఈ ఫన్ చూద్దాం ఎట్లా చాలా డేస్ తర్వాత ఇంట్లో చేస్తున్నాం మళ్ళీ వీడియో సో నచ్చితే ఒక లైక్ ఒక షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు ఈ రాకెట్ చూద్దామా నేను ఇట్లా వండ పెడితే ఏడిపోతుంది చూద్దామా ఉంటే తాగుతుండేనా అది కాదు అన్నా అన్నా ఏడబెడతావు ఇదేం తెలుసా ఉల్లిగడపం ఉల్లిగడ పిచ్చోన్వా నువ్వు ఉల్లిగడ నోట్లో పెట్టుకో బామ్ ఇది అది పెట్టుకోరా ఇట్లా అదేంటి అది అది మొక్కు పేలిపోతుంది తలకాయ ఉండవు మళ్ళీ తలకాయ ఉండవు మళ్ళీ ఉంటుంది రా తలకాయ ఏమి పెట్టుకోవాలా అది ఎందుకు పెడుతున్నావు మళ్ళా మళ్ళా అన్న అన్న వీళ్ళొక జోక్ ఇవ్వాలి వీళ్ళొక జోక్ ఇవ్వాలి అదే లడ్బడ బాంబులు ఉంటాయి పట్టుకొని పోతే ఆడ ఏం బాంబులు లడ్బెట కాదురా అది దాని బొమ్మ చూడు ఏది ఉందో అది ఏ గోడు ఏముంది పార్వతి ఉంది పార్వతి ఉంది కాదు ఇది పార్వతి లేదు లడ్బెట బొమ్మ ఇది పార్వతి అది లక్ష్మి
ఇదేంది ఇది పార్వతి ఓవర్ చెప్పారు పార్వతి కట్పడు బా ఓవర్ చెప్పారు గడికిడి కాదు ఇట్లా పట్టుకో అన్న పట్టుకోవాలా లక్ష్మణ విశ్లేషణరా అన్న ఉద్దాన మొక్క పేద ఏమైతుంది హాస్పిటల్ పోవాలి అందుకే ఏం కాదు నేనంటీసా ఇద్దరం అంటిదాను కదా ఇద్దరం అంటిదాం ఏ అన్న జెల్లా అంటుకుంటుందన్న ఇది ఏం జెల్లా అంటుకోదు మళ్ళా నా భయం కావాలి మమ్మల్ని ఆగరాను కింద కొట్టకు మళ్ళా నాకు బేతియదు ఏ అండింది ఆయన అరే లండ భయమవుతుంది అంటారా దానికి ఏ అన్న కళ్ళు అంటుతలే దానికి ఏ అన్న కళ్ళు అంటుతలే దానికి ఏడి కళ్ళు అంటుతలే రాకెట్ నేను పెడతాం నా తండ్రి మీకు వచ్చావు రా అయ్యా చలో చూసిరిగా మేమైతే ఎట్లా ఎంజాయ్ చేసినాము మంచి ఎంజాయ్ చేసినామా మాకు ఏలేడు అన్ని గలీజ్ గలీజ్ ఏం చేసినాం అన్ని ఉల్లిగడ్డ బాంబులు నాకు ఈడ అంటే అన్ని ఈడ కాదు ఉల్లిగడ్డ బాంబులు ఒకటే ఇస్తా
రాగడేమో ఈడిగా ఆడికి ఉరిగింది, రాగడేమో ఈడిగా ఆడికి ఉరిగింది, ఎడు కొరికింది బోర్డు మీద ఉరికింది. ఇప్పుడు రేపు రాకెట్ వీళ్ళు ఇంటి మీద పోయి పెడతాను, పట్టుకోమనుకున్నా అది ఉరికింది. రాకెట్ ఎవరైనా పట్టుకుంటారా? పట్టుకుంటారు. అది అట్లా వచ్చిందిగా, అట్లా వచ్చిట్లో పట్టుకుంటే మీరు తీసుకోదు. సో అది గైస్ వీడియో నచ్చినట్టు ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని మా వంతో అయితే ఛానల్ రోజుల తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, తట్టండి. అదే కుర్చీ వెళ్ళిపోతుందా, నీరు పోతుంది, ఏడు కాడి కొడుకుతుంది. వద్దురా వద్దురా, కుర్చీ వెళ్ళిపోతుంది. మీద పెట్టి దాని లోపల మొత్తం మట్టి పెట్టి వాళ్ళు వేలిసిన ఏమనుకోకూరి వీడియో అయితే నార్మల్ పని కోసం వేసిన. ఏమైనా అయింది దానికి మన దెబ్బలు తాకినా? ఏం తాకలే, ఏం తాకలే, జస్ట్ చిల్లి చేసినాం అంతే. చాలా రైట్, వీడికి వీడియో బాయ్ చెప్పాలి, లైక్ చేయండి, చేయండి, తగ్గండి. పక్కన గండ ఉంటే గండ ఉండని నన్ను లవ్ చేసుకోండి.